నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి ఓలేటి శశికళ గారు రాసిన అత్తగారికి ఒక లేఖ వినేద్దామండి. ఈ లేఖని కోడలు చాలా బాగా రాసిందండి. కోడలి లేఖ కన్నా అత్తగారు తిరిగి కోడలికి రాసిన సమాధానం ఇంకా బాగుంటుంది. ఇక వినేద్దాం సఖులు. ప్రియమైన అత్తగారికి, ఒక బాధ్యతాయుత కోడలిగా మిమ్మల్ని చాలా అభిమానించే వ్యక్తిగా మీకు ఇలాంటి ఉత్తరం రాయాలని నేనేనాడూ అనుకోలేదు. ఒక గొప్ప మాతృమూర్తిగా మిమ్మల్ని విపరీతంగా ఆరాధిస్తా. అయితే తల్లి మాతృత్వ మమత కాలగతిన ఏ విధంగా పరిణామం చెందుతుందో మన కుటుంబ నేపథ్యంలో మీకు ఒకసారి తెలియచేయటం మంచిదని భావిస్తున్నా. మీకు తెలియని అతి పెద్ద విషయం, నేను మీ అబ్బాయి పెళ్లి చూపులకు ముందే 7 వయసున్న ప్రేమికులం. నాకన్నా 6 పెద్దవాడైన ప్రయాగ్, తను మీ వలన గత 5 ఎన్నో పెళ్లి సంబంధాలను పోగొట్టుకున్నానని, తన కోసం రాబోయే భార్య మీద మీకు తీవ్రమైన అంతులేని అంచనాలున్నాయని చెప్పి, ఇది ఈ విధంగానే కొనసాగితే తను ఆ జన్మ బ్రహ్మచారిగా మీ కొంగుచాటు కొడుకులా ఉండిపోతానేమోనని భయపడుతున్నట్లుగా చెప్పి, మిమ్మల్ని మెప్పించటానికి నాకు ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి మరీ ఏమీ ఎరగనట్టు పెళ్లి చూపులకు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఆ రోజు మీ కళ్ళల్లోని అభద్రత, భద్రంగా గుండెల్లో దీపంలా కాచుకున్న కొడుకు చెయ్యి జారిపోతాడేమోనన్న రేపరేపలాడే భయం మీ కళ్ళల్లో స్పష్టంగా చూసి చిన్నగా కలవరపడ్డాను. మామయ్య గారు మమ్మల్ని ప్రైవేటుగా మాట్లాడుకోమంటే ప్రయాగ్ చేతి చుట్టూ గట్టిగా బిగిసిన మీ చెయ్యి, అతనితో పాటు మీరూ లేవటం మా వాళ్ల దృష్టిని దాటిపోలేదు. నా కాపురం గురించి వాళ్ల భయాల కౌంట్డౌన్ అప్పుడే మొదలైపోయింది. అత్తయ్య, నిజానికి మీరెంత మంచివారంటే, మీతో మా నాన్న తోగలేనంటే ప్రయాగ్ సంతోషం కోసం సగం ఖర్చు చెక్కు రూపంలో రాసి మా నాన్నకిచ్చేంత మంచివారు మీరు. ఒక్క గొంతెమ్మ కోరిక లేదు, ఒక్క పరుషవాక్యం లేదు మీ నుండి, అంతటి ఔన్నత్యం మీది. అయితే నన్ను అమితంగా బాధ పెట్టింది మీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేని ఇతరుల ప్రవర్తన. స్నాతకంలో కాటుక పెడితే అతని కళ్ళు మండుతాయని, బుగ్గన చొక్కా కుంకాలతో స్కిన్ అలర్జీ వస్తుందని, కాశీయాత్ర బయట ఎండలో కాకుండా ఏసీ హాల్లోనే చేయాలని మీరు పట్టుబట్టడం, చాలామంది నవ్వటం చూసి ప్రయాగ్ చాలా నొచ్చుకున్నట్ట. పెళ్లి పీటల మీద అక్షింతులు అతని కళ్ళల్లో ఎక్కడ పడతాయోనని మీరు అతని మీదకు వంగి మీ చేతిని అతని కళ్ళకు అడ్డుపెట్టినప్పుడు చెప్పాడు, ఓవర్ అబ్సెసిడ్ అండ్ పొజెసివ్ మదర్ అంటూ చిన్న పరుషవాక్యంతో. నాకెందుకో మనసు కలుక్కుమంది ఆ మాటకు. ఎంతమందికి ఇంతటి అనురాగమూర్తి అమ్మగా దొరుకుతుంది? నేను ఆ తర్వాత అతను మీ ప్రేమను బందిఖానాలా భావిస్తున్నప్పుడు వాదన పెట్టుకున్నాను. నీకు తెలీదు మానస, అందరికీ తెలిసేలా ఎందుకు అలా గారం చేయటం? తనకు నేనొక్కడినే, కానీ నాకు వేరే ప్రపంచం ఉంది, మిత్రులున్నారు. ఇప్పుడు నువ్వున్నావు. ఒకసారి మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్తూ మా ఇంటికి వచ్చారు. ఆ 10 కాఫీలు ఇచ్చి అమ్మ నాకు బాదం మిల్క్ తెచ్చిచ్చింది. అప్పుడు నా వయసు 26. మిల్క్ బాయ్, మమ్మాస్ బాయ్ అని పేరు పడిపోయా అప్పటి నుండి అంటూ చాలా అసంతృప్తితో చెప్పాడు ప్రయాగ్. నిజమే అత్తయ్య, మీ ప్రేమకు ఎల్లలు లేవు. మేమిద్దరం ఆఫీస్కి వెళ్తుంటే నన్ను వంటలోకి రానివ్వకుండా మీరే మణమ్మగారి సాయంతో వంట చేస్తారు. అన్నీ ప్రయాగ్ తినేవే, అతనికి నచ్చే రుచులతో. మావయ్య గారు కాకరకాయ కూర చేయించమని అడిగితే ప్రయాగ్ చిన్నప్పుడు కాకరకాయ తిని వాంతి చేసుకున్నాడని, అందుకని కాకరకాయ నిషిద్ధమంటూ ఆయనతో గొడవ పెట్టుకున్నారు. నాకు పక్కును నవ్వొచ్చింది. మీకు మామగారికి అయ్యే అన్ని గొడవలు ప్రయాగ్ చుట్టే. ప్రయాగ్తో ప్రయోగాలు అంటూ మీరు వినకుండా మామగారు నాతో అనేవారు. మా లంచ్ బాక్సులు మీరే సర్ది చేతిలో పెట్టేవారు. లంచ్ టైంలో తన బ్యాగులో మీరు అదనంగా పెట్టే ప్రయాగ్కు ఇష్టమైన ఇటాలియన్ సలాడ్, గ్రీక్ యోగర్టు డిజర్టు చూసి మీరు నా యందు పక్షపాతం చూపిస్తున్నారని విలవిల్లాడేవాడు ప్రయాగ్. ఏమో నాకలా అనిపించేది కాదు, అది మీరు మా ఇద్దరి కోసమే పెట్టారనిపించేది. రాత్రి 11 తను పనిలో కూర్చుంటే పాపం మీరు ఆవలింతలు ఆపుకుంటూ అతని పక్కనే కుర్చీలో కూర్చుని పుస్తకాలు చదువుకునేవారు. పసుపు వేసిన పాలు తాగితే కానీ నిద్రపోనిచ్చేవారు కాదు. ప్రయాగ్
మీరు తనకిచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నా చేతిలో వేసి ధడాలున బెడ్రూమ్ తలుపు వేస్తుంటే మీరేమనుకుంటారు అని గుండెలు పీచు పీచుమనేవి. ఏడాది క్రితం మా పెళ్లి రోజు మనిద్దరికీ బహు చెడ్డ రోజు. సాయంత్రం హోటల్లో పార్టీ నుండి తిరిగి వస్తూ ఉంటే కారులో ప్రయాగ చేసిన అనౌన్స్మెంట్. మేము మరొక 15 రోజుల్లో కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నట్టు. నన్ను సంప్రదించకుండానే మా ఇద్దరిని ఓవర్సీస్ ప్రాజెక్టుకి అప్గ్రేడ్ చేయించుకున్నాడు ప్రయాగ్. పాపం మీ దుఃఖం వర్ణనాతీతం. వెంటనే అమెరికా వీసా మీకోసం అప్లై చేయమని మామగారిని మీరు ఆదేశించడం నాకు కాస్త రిలీఫ్. అమెరికాలో దిగగానే ప్రయాగ్ అన్న మొట్టమొదటి మాట ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ మదర్, ఫ్రీడమ్ ఫ్రమ్ మదర్ల్యాండ్. నాకు పట్టలేని కోపం వచ్చింది. ప్రయాగ్ అలా మాట్లాడటానికి ఏం చేశారండి మీరు? భర్తను అత్తమామల్ని వదిలేసి చెన్నై ఐఐటి దగ్గరగా మీరు ఇల్లు తీసుకుని వండి పెడుతూ ఒంటరిగా ప్రయాగ్ను చదివించి ప్రయోజకుని చేశారు. మన దేశం అతనికి టెక్నికల్ డిగ్రీ ఇచ్చి బతికే తోవ చూపించింది. మనుషుల్లో ఈ కృతజ్ఞత నన్నెప్పుడు విస్మయపరుస్తూ ఉంటుంది. వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయినా మీరు పాపం మమ్మల్ని అనుక్షణం కనిపెట్టుకుంటూనే ఉన్నారు. శనాదివారాలు మీరు మీ రాత్రి నిద్ర మానేసి ప్రయాగ్తో వీడియో చాట్లో మాట్లాడుతూనే ఉంటున్నారు. మీ ఇద్దరి సయోధ్య పాడు చేయకూడదని నేనే సప్లైస్, గ్రోసరీ, వెజిటబుల్స్ తెచ్చుకోవటం, లాన్ మూవింగ్, క్లీనింగ్ చేసుకోవటం, లాండ్రీ, వారానికి సరిపడా వంటలు చేసుకోవటం అలవాటు చేసుకున్నా. ప్రయాగ్ నాకు సమయం ఇవ్వలేకపోతున్నానని మిమ్మల్ని విసుక్కునేవాడు. మా దినవారీ రొటీన్లోనూ మీరు సాధ్యమైనంత ప్రయాగ్ యోగక్షేమాలు పట్టించుకుంటూ మా రాత్రి 12 వరకు టెక్స్టింగ్ చేస్తూ ఉంటే మీ అబ్బాయి మా నాన్నకు తిండైనా పెట్టదా, రామేశ్వరం వెళ్ళినా అదేదో తప్పదన్నట్లు అంటూ ఫోన్ను నా చేతిలో పెట్టేసి పడుకునేవాడు. మీరు నన్ను ప్రయాగ్ అనుకుని నా చేత ఇంటి పనులు చేయించమని, మీరు నాకు వాట్సాప్ చేసిన రెసిపీలన్నీ తూచా తప్పకుండా దినవారీగా చేయించమని, క్లీనింగు, డిష్ వాషింగు వంటి ఆడంగి పనులు చేయొద్దని చెప్తూ ఉంటే మీ తల్లి మనసు తలుచుకుని భలే నవ్వొచ్చేది అత్తయ్యా. ఇంకా అవన్నీ వదిలేద్దాం, అసలు విషయానికి వస్తా. మీరు గమనిస్తున్నారు కదా, గత నెలాళ్ళుగా నేను తప్ప ప్రయాగ్ మీతో మాట్లాడటం లేదని. తను మీ కాల్స్ ఎత్తటం లేదు, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు రాత్రుళ్ళు, మీ మెయిల్స్ చూడటం లేదు. మీరు ఫేస్ టైంకి వచ్చినప్పుడు నేను ఎక్కడ పిలుస్తానో అని కారేసుకుని అర్ధరాత్రి అయినా బయటకు వెళ్ళిపోతున్నాడు. మీరు అతని కొలీగ్స్కు ఫోన్ చేసి వాకప్ చేస్తున్నారని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడు. మీకు చెప్పకుండా మరొక స్టేటో దేశమో వెళ్ళిపోదామంటున్నాడు. మామయ్య గారిని కట్ చేసేశాడు. పైగా అన్నింటికన్నా ముఖ్యం నా ప్రెగ్నెన్సీ సంగతి చెప్పటానికి వీల్లేదని మొండి పట్టుపడుతున్నాడు. బిడ్డ పుట్టాక చెప్పొచ్చులే అంటాడు మూర్ఖుడిలా. ఒక్కొక్కసారి నువ్వు మా అమ్మలా తయారయ్యి ఆ పిల్లలకు ఊపిరాడకుండా చేస్తావేమో అని భయం వేస్తోంది. మనకు పిల్లలొద్దు అంటాడు. కానీ నేను మీకు ఈ శుభవార్త చెప్పకుండా ఆగలేకపోతున్నాను. అయితే కొన్ని కారణాల వలన నాకు 5 నెలల కంప్లీట్ బెడ్ రెస్ట్ తప్పదన్నారు డాక్టర్లు. ప్రయాగ్ సహకారం లేనిదే అది సాధ్యం కాదు. ఇరువైపుల తల్లిదండ్రులలో ఎవరిని పిలిపించడానికి అతను ఒప్పుకోవటం లేదు. ఇది మీకెంత గుండెకోత ఊహించగలను. మీరు తప్పని నేను ఏనాడు అనను అత్తయ్యా. కానీ రెక్కలొస్తే ఎగిరిపోతారని తెలిసి పిల్లల మీద అంత మమకారము, ప్రాణాలు పెట్టుకోకూడదండి. తల్లి జన్మనిచ్చినా, రెక్కలొచ్చే వరకు పెంచి పోషించిన భార్య రూపంలోని సహచరి వారి జన్మను ఫలవంతం చేస్తుంది, సౌందర్యవంతం చేస్తుంది, భాగ్యవంతం చేస్తుంది. మీరది మర్చిపోకూడదు. తల్లి స్థానం వేరు, భార్య స్థానం వేరు. దేని ప్రాధాన్యతలు, కాల వ్యవధులు వాటివే. ప్రయాగ్ మీద వాత్సల్యంతో మరొక బిడ్డ పుడితే ప్రయాగ్ను సరిగ్గా చూసుకోలేరేమో అని మీరు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నారంటే అది వాత్సల్యమా, మాతృ వ్యామోహమా నాకు తెలియటం లేదు. మీకు మరో జీవితం లేదు, ప్రపంచం లేదు. మీ పద్ధతులకు విమర్శిస్తారని స్నేహితురాళ్లను, అక్కచెల్లెళ్లను వదిలేసుకున్నారు. ముఖ్యంగా అతి పెద్ద బాధితులు మామగారు. ఆయన సంస్కారానికి చేతులెత్తి దండం పెట్టాలి. చదువుకున్న మీకు ఇవన్నీ లోపాలేమో అని ఒక్కసారి అనిపించలేదా అత్తయ్య? 32 ఏళ్ల కొడుకు అడుగడుగునా మీ కనుసన్నల్లో నడవాలని, కనుపాపలో బొమ్మగా ఉండాలని అనుకుంటే పర్యవసానాలు విపరీతంగా మారతాయి. ఇదిగో ఇలాగే ఈరోజు మీ పంచప్రాణాలైన కొడుక్కి మీరంటే విరక్తి, విముఖత, భయం.
మీరెక్కడ అమెరికా వస్తారు అని అతను మీ వీసాకు స్పాన్సరింగ్ లెటర్ పంపటం లేదు. అత్తయ్య, నేను చెప్పేది ఒకటే, కాస్త కొడుకు మీద నుంచి మనసు తిప్పుకోవటానికి ప్రయత్నించండి. మీ భార్యాభర్తలు ఇరువురు భారత్ అంతా తిరగండి. సంఘసేవో ఆధ్యాత్మిక మార్గమో ఏదో ఒక మీకు నచ్చిన దారించుకోండి మనశ్శాంతికి. ఆరోగ్యం వ్యాయామం మీద మనసు పెట్టండి. బంధుమిత్రులను పలకరించండి, కలవండి, ఉత్సవాల్లో పాల్గొనండి. మంచి పుస్తకాలు సోషల్ నెట్వర్క్ ఉండనే ఉన్నాయి. మీకేదో ప్రబోధించాలని కాదు, మీ మనసు కుదుట పరచడానికి అంతే. మరో 7 నెలల్లో మీ ముందు బిడ్డతో ఉంటా. వాళ్ళ నాన్నకు చేదైన ప్రేమంతా నా బిడ్డకు మీ నుంచి తీసుకుంటా. కొన్ని తాత్కాలిక దూరాలు బంధాలను మరింత దృఢపరుస్తాయి. అలాంటి చిన్న దూరమే నేను ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య కోరుకుంటున్నా. తాబేలు తన గుడ్లను దూరం నుండే పొదుగుతుంది. అలాగే మీరు కచ్చపు న్యాయం పాటించి మమ్మల్ని దూరం నుండే ఆశీర్వదించండి. అన్నీ సర్దుకుంటాయి. మనసు బాధ పెడితే క్షాంతవ్యురాలిని. మీకు తెలియకుండా మేమిద్దరం ఇంత ఇంటిమేట్ ఎప్పుడయ్యావా అనుకుంటున్నారా అత్తయ్య? ఎలాంటి శాటిలైట్ సిగ్నల్ అందని పసిఫిక్ దీవులుంటే అక్కడ ఓ 2 వారాల క్రిస్మస్ వెకేషన్ గడిపానులేండి అత్తయ్య. పూజ్యులు మావయ్య గారికి నా నమస్కారములు తెలపండి. ఇట్లు సదా మిమ్మల్ని ప్రేమించి అభిమానించే మీ కోడలు మానస ప్రయాగ్. ఈ ఉత్తరానికి అత్తగారు రాసిన జవాబు వినండి. డియర్ మానస, బ్లెస్సింగ్స్. నువ్వు తల్లి కాబోతున్నావనే సంతోష వార్త కూడా నన్ను పెద్దగా కదిలించలేదంటే నీ ఉత్తరం ఎంత శక్తివంతంగా నన్ను ప్రభావితం చేసిందో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఎనీవేస్, మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. నీ ఈమెయిల్ చదివి 3 రోజులయ్యింది. వెంటనే జవాబు ఇవ్వనందుకు నువ్వేమనుకున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు ఊహించినట్లు ప్రయాగ్ను దూరం చేసుకున్నానని తల పట్టుకుని బేలగా ఏడుస్తూ మంచం పట్టి మాత్రం లేను. మారే కాలంలో మారుతున్న ప్రాముఖ్యతలను చూసి విస్తుపోతున్నానంతే. నీ ఉత్తరం చదివాక ప్రయాగ్ అంతరంగం తెలిసాక ఎందుకో తెలీదు 33 ఏళ్ల నుండి నాదనుకుని మోస్తున్న భారం ఏదో ఒక్కసారి దిగిపోయినట్టు మనసు దూది పింజలా తేలిగ్గా అయిపోయింది నాకు. నిజానికి నువ్వు రాసిన ఏ విషయానికి నీకు నేను సందేశాలు ఇవ్వక్కర్లేదు. అయినప్పటికీ నా ఆత్మాభిమానము ఆత్మవిశ్వాసం పక్కన పెట్టి ఈరోజు నీకు జవాబు రాస్తున్నా. నువ్వు మంచి అమ్మాయివి, అంతకన్నా ఎక్కువగా చాలా తెలివైన అమ్మాయివి. కర్ర విరక్కుండా పావు చావకుండా చెప్పి చెప్పనట్లుగా చాలా విషయాలే చెప్పావు. నీ దృష్టికోణం నుండి ఆలోచించిన విషయాలు కూడా ప్రయాగ్ వైపుకు తిప్పి భలే రాసావమ్మా. నీది జానతనం అనను నేను, అస్తిత్వ పోరాటం అంటాను. ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే వచ్చే మొదటి కళ తన స్వతంత్ర జీవనం. అది మరొకరు కట్టిన సౌధం మీద అంతస్తులు పెంచుకుంటూ సాగబోయే ఆర్థిక స్వావలంబన. పూర్తిగా తనదైన జీవితం, పూర్తిగా తనవాడైన వ్యక్తి. ఇది చాలు కదా. అందుకనే ఉన్నత స్థితిలో ఉన్న అబ్బాయినే ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఏ కొద్ది వెర్రి మాలోకాలో తక్కువ స్థాయి వారిని ఎంచుకుంటారు. నా కొడుకేదో మహానుభావుడని నేను అనను. ప్రతి పిల్లాడు ఎవరి మీద కోపం వచ్చినా బొమ్మలు తెచ్చి విసిరేది అమ్మ మీదే. అమ్మనే బుజ్జుబుజ్జు చేతులతో కొడుతూ ఉంటారు. ప్రయాగ్ చేసింది అంతే, తప్పే. నాది పూర్తి తప్పే. బంధనాలు తెంచుకుపోదామని గింజుకుంటూ ప్రయత్నించే ప్రవర్తించే మనిషికైనా పశువుకైనా ఇంకా ముక్కుతాడు వేద్దామనుకోవటం పరమ అవివేకం. కానీ ఈ కుటుంబ బంధనాలు, తల్లిదండ్రుల మప్పిన సంస్కారమే మగాడిని సమాజంలో ఉత్తముడిగా ఉన్నత స్థితిని నిలబెట్టేదని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఏ దురలవాట్లు లేకుండా అత్యంత సులువుగా అమ్మ కొంగుచాటు నుంచి నీ కొంగుచాటుకు వాడు రాగలిగాడంటే అది నీ అత్తగారి చలవని నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, నువ్వు సంధించిన అస్త్రాలకు ప్రత్యుత్తరాలు ఇవిగో. ఒక అమ్మాయి గురించి స్నేహితులు రికమెండ్ చేస్తున్నారు, నువ్వు డాడీ వచ్చి చూస్తారా అని ప్రయాగ్ మమ్మల్ని అడిగినప్పుడే మీరిద్దరూ ప్రేమలు ఉన్నారని మాకు అర్థమైంది. నాకు కావాల్సింది అదే. ఎంతసేపు మా మీద మా నిర్ణయాల మీద ఆధారపడే ప్రయాగ్ ఇన్నాళ్లకు తనకు కావాల్సింది తను స్వతంత్రంగా ఎంచుకునే సాధికారత తెచ్చుకున్నాడని ఆనందించాను. నీ గురించి సేకరించిన వివరాల వలన నువ్వు నాకు మరింత నచ్చావు. నీకు తెలుసు ప్రయాగ్ ఎంత అందమైనవాడు. మంచి వ్యాయామం ఆహార నియమాలతో చక్కని సౌష్ఠవం దేహదారుఢ్యం ఉంది వాడికి. అలాంటిది వాడికి వచ్చిన సగం పైగా అమ్మాయిలు ఉండవలసిన తీరు కంటే ఓవర్ హెల్దీగా ఉండేవారు.
నా మేనకోడళ్లను ప్రయాగకు చేసుకొనన్నాను నేను జెనెటిక్ సమస్యలు వస్తాయని. మా అన్నగారుల వాళ్ళ భార్యల వైఖరులు చూసి ఉన్న నేను వాడిని బలవంతం పెట్టలేదు. అది ఒక విధంగా నా పుట్టింటికి నన్ను చేదు చేసింది. మంచి అమ్మాయిలు వచ్చినప్పుడు ప్రయాగ్ పాడు చేసుకున్నాడు. ఒంటరిగాడు, అక్క చెల్లెళ్ల మధ్య పెరగనివాడు. ముందు నుంచి మగపిల్లలతోనే స్నేహం చేసే తత్వంతో ప్రయాగ్ చాలా సిగ్గరిగా ఉండేవాడు. పెళ్లి చూపుల్లో వాడి అసంబద్ధపు మాట తీరు, వాడు చెప్పే జవాబులు ఈ తరం అమ్మాయిలకు నచ్చేవి కావు. అందుకే ఆ రోజు నీ పెళ్లి చూపుల్లో నీతో మాట్లాడటానికి వాడు లేచినప్పుడు వాడి చేతి మీద నా బిగుసుకున్న చేతికి అర్థం, ఈ సంబంధమైన నిలబెట్టుకో, అర్థం పర్థం లేని సంభాషణలు చెయ్యకుండా అని అర్థం. ఆ రోజు నా కళ్ళల్లోని ఇన్సెక్యూరిటీ మీ అమ్మా నాన్నలను కలవరపరిచింది అని రాశావా? ఇదిగో గంట క్రితమే మీ వాళ్ళు ఇంటికెళ్లారు. ఈరోజంతా మాతో ఆనందంగా గడిపి. ఇకపోతే పెళ్లి ఖర్చులు సగం పెట్టుకోవటం అన్నది నేను నమ్మిన నియమం. అది ఆ పెళ్ళి వాళ్ళ కూతురికి ఎంత ముఖ్యమో నా కొడుక్కి అంత ముఖ్యం కనుక సగం ఖర్చు పెట్టడం మా ధర్మం. పెళ్లి తంతులో నేను చేసిన అత్యుత్సాహ పనులకు ప్రయాగ్ కించపడ్డాడని అన్నావు కదూ, ఇదిగో నా జవాబు. ప్రయాగ్ ఆరోగ్య విషయాలు కొన్ని ఇక్కడ చెప్పి తీరాలి. వాడికి భయంకరమైన సన్ ఎలర్జీ ఉంది. కాలిఫోర్నియాలో ఉంటూ శాంటా మోనికా బీచ్కు ఇప్పటికీ నిన్ను తీసుకెళ్లలేదంటే అదే కారణం. అదే వాడి హిడెన్ అజెండా. మీ పెళ్లి మంటపం బయట ఆ మే నెల మండుటెండలో రాత్రి పెళ్లి రిసెప్షన్ పెట్టుకుని వాడు ఒక్క అరగంట ఎండలో నిలబడితే వాడికి మొత్తం మొహం ఒళ్ళు వాతలు పడ్డట్టు సన్బర్న్ అవుతుంది. అవన్నీ చెప్పడం ఎందుకని? ఏసీ హాల్లో చేయమనటం తప్ప. మరొక మాట, ఐఐటి చెన్నైలో ఉన్నప్పుడు స్నేహితులతో మహాబలిపురం నుండి రామేశ్వరం వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాలు తిరిగాడు ప్రయాగ్. రామేశ్వరంలో విపరీతంగా ఇసుక కళ్ళల్లో పడితే ఆ రోజంతా కళ్ళు నులుముకోవటంతో కాంటాక్ట్ లెన్సెస్ రాపిడి వలన కళ్ళు ర్యాప్చర్ అయ్యాయి. అలాగే తిరిగేసి వారం రోజుల తర్వాత ఐ ఇన్ఫ్లమేషన్తో వచ్చాడు. దాదాపు ఐసైట్ పోవలసిన సిచ్యుయేషన్ వచ్చింది. మళ్ళీ మీ పెళ్లిలో చాలా ఏళ్లకు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాడని నా భయంతో అక్షంతలు పడతాయని చెయ్యడ్డం పెట్టా. ఒక తల్లి భద్రతా చర్యలు జనాలకు ఇంత విడ్డూరంగా ఉంటాయని నాకు నిజంగానే తెలియదు మానస. తన ఐఐఎం రోజుల్లో ప్రయాగ్ బయట తిండి ఎక్కువ తింటూ విపరీతంగా హెల్త్ అబ్యూస్ చేశాడు. ఆ కారణాన హైపర్ ఎసిడిటీతో 2 నెలలు హాస్పిటలైజ్ అయ్యాడు. అప్పటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సలహా మీద వాడికి కాఫీ టీ లాంటి బేవరేజెస్ నిషిద్ధం. ఫ్రెండ్స్ ఉండగా బాదం పాలిచ్చానని వాడు పెళ్ళానికి చాడి చెప్పాడంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు నాకు. ఆ గ్రీక్ యోగర్ట్లు సలాడ్లు లంచ్ బాక్స్లో అందుకే పెట్టడం. అమ్మాయి, నేనేమీ వాడి మీద పక్షపాత బుద్ధి చూపించలేదు. నువ్వు అడగాలి నీకేం కావాలో, చేయించుకోవాలి. లేదంటే మీ అమ్మగారు చెప్తే అవే చేయించేదాన్ని. ఆఫ్టర్ ఆల్ లంచ్ బాక్స్ దగ్గర అది మరొక ముగ్గురు కూడా తినేలా ప్యాక్ చేస్తే అదొక లోపంగా భావిస్తే మీకు మనుషులు ఎప్పుడు అర్థమవుతారు? నాకైతే తెలియటం లేదు. ప్రయాగ్ మీద నేను చూపే మితిమీరిన ప్రేమ, పెంపకంలో అతిపెద్ద విక్టిమ్ మీ మామగారని భలే తాకీదిచ్చావే. సరే, నన్ను అభిమానించే ప్రేమించే కోడలివి కనుక ఈవేళ కాకపోతే రేపైనా నీకు ఇవన్నీ చెప్పాలి కనుక కాస్త ముందుగానే చెప్తున్నాను విను. ఏం తెలుసు నీకు మీ మామగారి గురించి, ఆయన తల్లి గురించి? ఈరోజు ఇంత సాత్వికంగా మర్యాదస్థుడిగా ఉన్న ఈయన మా పెళ్ళైన మొదటి 25 ఏళ్ళు ఎలా ఉండేవారో నీకు తెలుసా? చేస్తున్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో మెట్టు మెట్టు ఎదిగి కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు మరిగి కూడబెట్టిన కోట్ల ఆస్తి. దానితో పక్క మేడాల్లో వచ్చి చేరిన విపరీతమైన ఆల్కహాలిజం, గ్యాంబ్లింగ్, వేరే ఇంకేమి లంపటాలు ఉన్నాయో కూడా ఆలోచించే ధైర్యం ఉండేది కాదు నాకు ఆ రోజుల్లో. తను అనుభవించిన దరిద్రమంతా మర్చిపోయి కొడుకు అక్రమ సంపాదనంతా తన పెంపకము ఆయన సమర్థత అని మురిసిపోతూ దారి తప్పుతున్న కొడుకును సక్రమ మార్గంలో పెట్టడం మాని నాకు వ్యతిరేకంగా మరింత ఆజ్యం పోసేవారు మా అత్తగారు. సీఏ చదివి మంచి ఆడిటర్స్ ఆఫీసులో పనిచేసే నాకు అడుగడుగున నరకం చూపించేవారిద్దరూ ఈ రోజుల్లోలా మొదటి రాత్రే వైవాహిక బంధాలు తెంచుకుపోయిన రోజులు కావుగా. అవి మౌనంగా అనుభవించటమే అన్యోన్యత లేని కాపురం. సంతానాన్ని ఆలస్యంచేసింది ప్రయాగ్ బాల్యాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని ఇంటి పరిస్థితులు. 2-3 అబార్షన్స్ తర్వాత హిస్టరెక్టమీ చేయించుకోవలసి వచ్చింది. దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నాడంటే ప్రయాగ్? వాడి చిన్నతనంలో వాడి మామ పోసిన విషయం ఎంత ప్రభావవంతమైనదో నాకు ఇప్పుడే తెలుస్తుంది.
ప్రయాగ్ ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణంలో అనాదరణలో పెరగకూడదనే నా ప్రొఫెషన్ వదిలేశా. చెన్నైలో వాడితో పాటు ఇల్లు తీసుకుని ఉండసాగాను. మీ మామగారు తన 50 ఏళ్ల వయసులో తల్లి ప్రోద్బలంతో విడాకుల నోటీస్ కూడా పంపారు. నేను లెక్క చేయలేదు. ప్రయాగ్ భవిష్యత్తే నా ప్రయారిటీ అయ్యింది. అయితే ప్రతి దూకుడుకు ఎక్కడో అడ్డుకట్ట పడితీరాలి. ఆయన తల్లి అదే ప్రయాగ్ నాయనమ్మ గారు పోయారు. అవినీతి నిరోధక శాఖ ఉద్యోగం పేకి పెట్టారు. అయినా కాంట్రాక్టులు చేసి మరింత సంపాదించేవారు. వెర్రి తాగుడు ఒత్తిడి లివర్ని కిడ్నీలని కొట్టింది. ఈరోజు ఆయన జీవితం నడుస్తోంది నేను దానంగా ఇచ్చిన కిడ్నీతో. కాకరకాయ పసరు ఆయన లివర్కు పడదు ఎందుకో. అందుకే ప్రయాగ్ వంకన ఇంట్లో కాకరకాయ చేయను. ఇన్ని అనర్థాల తర్వాత కానీ ఆయనకు నా విలువ తెలియలేదు. బట్ ఇట్స్ టూ లేట్. ఆయనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం తప్ప. ప్రయాగ్కు తెలియని ఇంటి పరిస్థితులు ఏమీ కాదు మానస. ఇవన్నీ మగపిల్లలు తండ్రి లోపాలు ఇట్లా విస్మరించడానికి ఇష్టపడతారు. తల్లి చేష్టలను ఇదిగో ఇలా భూతద్దంలో చూపిస్తారు. స్వజాతి అభిమానాలైతే ఇవన్నీ చదివాక నిన్ను తనెప్పుడు కోరుకున్న కూతురులా చూసుకునే మీ మామగారిని నువ్వు ఊహలోనైనా అగౌరవపరిచినా అసహనం వహించినా నన్ను నేను క్షమించుకోలేను, నిన్ను క్షమించను. ఇకపోతే అమెరికాలో నాకు నా కొడుక్కి సయోధ్య కుదర్చడానికి మమ్మల్ని చాటుకు వదిలేసి నువ్వే ఇంటా బయట సంభాళించుకుంటూ మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నెలకొల్పటానికి ట్రై చేస్తున్నానన్నావే. పిచ్చి తల్లి, నీకన్నా నేను 35 ఏళ్ల అనుభవశాలిని. నా కొడుకు మనస్తత్వం కాచి వడపోయటంలో దీనికి ముందు నేను నీకు చాలా విషయాలే చెప్పాలి. ఒకటి చెప్పు, ఎవరి కోసం చేసుకుంటున్నావు ఈ పనులన్నీ మానస? అది నీ ఇల్లు, నీ సంసారం, నీ తోటి వాళ్ళలాగే నువ్వు చేసుకుంటున్నావు. దానికి నేనెలా అడ్డయ్యాను? ఇన్ఫ్యాక్ట్ నువ్వు లేని సమయంలోనే నేను ప్రయాగకు బోరు కొట్టకుండా కాల్ చేసి ఏవో కబుర్లు చెప్తూ తాను ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే ఎంగేజ్ చేస్తూ ఉంటున్నాను. నువ్వు కాలిఫోర్నియా వెళ్ళాక నీ జీవనశైలి బాగా మార్చుకున్నావు. వీకెండ్ వస్తే ప్రయాగ్తో కన్నా స్నేహితులతో ఎక్కువ గడుపుతున్నావు. జుంబా డ్యాన్స్ అని, స్విమ్మింగ్ అని, హైకింగ్ అని, లాస్ వేగాస్ అని, గ్రాండ్ కానియన్ అని ప్రోగ్రాములు పెట్టుకుంటున్నావు. ప్రయాగ్కున్న సన్ ఎలర్జీ వలన వాడు రాలేకపోతున్నాడు. వాడు ఇంటి పనులు చేస్తూ ఉంటే నేను ఫేస్ టైంలో కబుర్లు చెప్తూ ఉండేదాన్ని. అందుకే నీ చేత కూడా వంట అది చేయించమని చెప్పేదాన్ని. ఇదే మాట మీ అమ్మ చెప్తే నీకు అభ్యంతరం ఉండదు కదా? వదిలే మానస, ఇవన్నీ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. నన్ను నేను సమర్థించుకోలేను. నేను అమ్మ కన్నా ముందు ఒక మనిషిని. మానవ సహజమైన బలహీనతలన్నీ ఉన్నదాన్నే కాదనను. మారిన తరం మనోభావాలు, వారి మానసిక సంఘర్షణలు గ్రహించుకోకుండా మాతృత్వ మమకారపు మైకంలో కూరుకుపోవటం నాదే తప్పు. మీ ఇద్దరిని భౌతికంగా కానీ మానసికంగా కానీ దూరం చేసే దుర్బుద్ధి నాకు లేదు. మీకు మీరుగా మీ వ్యాపకాలతో మీ మధ్య పెంచుకుంటున్న దూరాల్లో మూడో వ్యక్తి ప్రవేశించకూడదని నా తాపత్రయం. ఒక వీకెండ్ నువ్వు నీ ఫ్రెండ్స్తో మౌంట్ శాస్తాకు హైకింగ్కు వెళ్ళినప్పుడు నేను మీ ఇంట్లో నా మేనకోడలు రాగిణిని చూశా. మీ నైబర్హుడ్లోనే తను ఉంటుందని, తనని లంచ్కి పిలిచానని ప్రయాగ్ చెప్పాడు. రాగిణి ఎంత విషపురుగో నాకు తెలుసు. విచ్చలివిడితనానికి మారుపేరు. ప్రయాగ్ను ఎలాగైనా దక్కించుకోవాలని అది చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజు వారిద్దరిని అంత సన్నిహితంగా చూసిన నా మనసు ఏదో కీడు సంకించింది. నేను పదే పదే విసిగిస్తూ ప్రయాగ్ను రాగిణికి దూరంగా వెళ్ళిపోమ్మని, వేరే స్టేట్కు మారిపోమ్మని పోరేదాన్ని. తనను అనుమానించి అవమానిస్తున్నానని ప్రయాగ్కు నా మీద కోపం రాగసాగింది. నా మెయిల్స్ ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టాడు. మీ ఇద్దరి వివాహ బంధం నీకెంత ముఖ్యమో నాకు తెలుసు మానస. ప్రయాగ్ మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు. రాగిణికి మీ కంపెనీలోనే ఉద్యోగం చూశాడని తెలిసి మరీ ఆందోళనకు గురయ్యాను నేను. ప్రయాగ్ కొలీగ్స్ అంతా నన్ను చాలా అభిమానిస్తారు. అందుకే వాళ్లల్లో ప్రయాగ్ బాస్తో మాట్లాడి రాగిణిని ఈస్ట్ కోస్ట్కు పంపించేలా ఏర్పాటు చేశా. వచ్చే నెల రాగిణి పెళ్ళి న్యూయార్క్లోనే ఒక అమెరికన్తో. మానస, నీ ప్రెగ్నెన్సీ సంగతి నీకు కన్ఫర్మ్ అయిన 2 గంటలకే తెలుసు. కోపంగా ఉన్నా తను నాకు చెప్పేదాకా ఆగలేకపోయాడు నీ భర్త. కాబోయే తండ్రిగా నీ బెడ్ రెస్ట్ సమయంలో బాధ్యత తీసుకుని తను నీతో సహకారంగా ఉండాలనుకోవటం వాడిలోని మంచి మార్పుకు సంకేతం. మగవాడు పాదరసం లాంటివాడు, గుప్పెట్లో పెట్టుకుంటే జారిపోతూనే ఉంటాడు. మనసు అనే గాజు కొట్టంలో పెట్టి ఫ్యూజ్ చేయాల్సిందే.
అప్పుడే వాడికి స్థిరమైన అస్తిత్వం. మీరిద్దరూ కలకాలం ఆనందంగా ఉండాలి. స్త్రీ ఎంత ఉన్నతి సాధించినా వివాహం ఇచ్చే రక్షణ సౌఖ్యం ఆమెకు మరే బంధంలో దొరకదు. చిన్న చిన్న కారణాలకు ఆ బంధాన్ని జార విడుచుకుంటే నష్టం ఎక్కువ స్త్రీకి పిల్లలకే. కనుక ఏ ప్రేమతో మీ బాంధవ్యాన్ని ప్రారంభించారో అదే ప్రేమను కలకాలం నిలబెట్టుకోండి. నా మాటలు ఇప్పుడు నీకు బాగానే అర్థమై ఉంటాయి. ఈ ఉత్తరం మన ముగ్గురి మధ్య గోడ కట్టాలని కాదు, గోడలు పగలు కొట్టాలని. అప్పట్లో మీ ప్రైవసీకి భంగం నేను తెలిసి చేసింది కాదమ్మా. వాడంటే ఏదో పిచ్చి మమకారం. ఎవ్వరూ ఆలంబనగా లేని రోజుల్లో లేత చేతులతో అమ్మ కన్నీరు తుడిచిన కొడుకు వాడు. వాడు విదిలించినా వాడి చొక్కా చివరైనా పట్టుకుని వెళ్లాడాలనే చిన్న దురాశ ఈ అమ్మది. నిన్ను క్షమించమని అడగను, ఎందుకంటే బంధాలకు వయోపరిమితులున్నా ఆత్మలకు ఉండదు. తల్లి బిడ్డలది ఆత్మబంధం. మరో మాట, మా ప్రయాగ్ అన్నట్లు నీకు పుట్టబోయే పిల్లల్ని నువ్వు నాలా పిచ్చి మమకారంతో పెంచకు. ఏ 30 ఏళ్లకో నీ పెంపకం గురించి నీ కోడలు రాసే ఉత్తరం నీ గుండెను పగలగొడుతుంది. నీ భ్రమల్ని పేకమేడల్లా కూలుస్తుంది. ఉత్తినే అన్నానులే, భయపడకు. నువ్వు బంగారు తల్లివి. నాకు మంచి చెడు విడదీసి చూపిన రాయించవు. ఇదిగో ఇప్పుడే నా చేతిలో గాలిపటంలా ఇరుక్కున్న ప్రయాగ దారాన్ని వదిలేస్తున్నా. తెలివైన వాడైతే ఆ దారాన్ని నీ చేతిలో పెడతాడు, మూర్ఖుడైతే దారి కానక ఎగురుతూ ఉంటాడు. బైదవే మానస, మీరు 2 వారాలు ప్రైవసీ కోసం ఏసెల్ టవర్ సిగ్నల్స్కి అందకుండా పారిపోయిన పసిఫిక్ దీవుల సమాచారం ప్రయాగుకిచ్చింది నేనే. కావాలంటే నవంబర్ 30వ తారీఖు మెయిల్ చూసుకో. ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. కనీసం మీ అమ్మనైనా పిలిపించుకో ఈ సమయంలో. ఓ బుద్ధి తల్లో బుద్ధి తండ్రో ఆగమనానికి నా హృదయమంతా ప్రేమ పాన్పులు పరిచి ఆహ్వానించడానికి ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు సూచించినట్టే నా జీవన శైలిని మార్చుకుంటా. నువ్వు అన్యాపదేశంగా సూచించిన సైకాలజిస్ట్ కౌన్సిలింగ్కు కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లు దీవెనలతో. సదా నిన్ను ప్రేమించే నీ అత్తయ్య. ప్రియమైన ప్రయాగ్కు నా దీవెనలు. తర్వాత వారి 3 మధ్య మరొక్క ఉత్తరమే నడిచింది. అది ప్రయాగ్ వాళ్ళమ్మకు రాసిన ఆఖరి ఈమెయిల్. ఆ తర్వాత వారి మధ్యకు ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశమే లేకపోయింది. ఎందుకంటే వాళ్ళున్నది వాళ్ళింట్లో, భారత్లో. ఉత్తరం సమాప్తం. ప్రియ సఖులు, ఈ అత్తాకోడళ్ళ ఉత్తరాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణాధీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.